ఓం నమో వెంకటేశ. మామూలుగానే మనం ఇక్కడ రెస్పాన్స్ పెట్టాలంటే ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఇష్యూ ఉంటుంది అని భావించవచ్చు. లాస్ట్ టైం మనం 1000 crores డిపాజిట్ ఇష్యూ మీద ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాం ఇక్కడ. బట్ ఇవాళ అసలు టీటీడీకి సంబంధం లేని ఇష్యూ మీద మనం ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే 17వ తేదీ 1381 కేజీ గోల్డ్ ఎలక్షన్ ఆఫీసర్స్ ఎలక్షన్ అధికారులు తిరువళ్ళూరు జిల్లాలో తమిళనాడులో సీజ్ చేయడం జరిగింది. అప్పటి నుంచి మొదలైంది అది టీటీడీ గోల్డా కాదా, అసలు ఆ గోల్డ్ ట్రాన్స్పోర్టేషన్ జరుపుతుంటే టీటీడీ వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు, ఎవరి బాధ్యత? అది కాకుండా దీంట్లో అసలు గోల్డ్ టీటీడీ బ్యాంకులో పెడితే బ్యాంక్ ఏమో వేరే చోట నుంచి గోల్డ్ కొనుక్కొని మళ్ళీ టీటీడీకి ఇస్తున్నారు, ఆ భక్తులు మనోభావాలు దెబ్బతింటున్నాయి. అంటే ఒకటేమో జరిగినటువంటి ఇన్సిడెంట్, రెండోదేమో పాలసీ డిసిజన్ మీద కూడా ఈ మధ్య కామెంట్స్ మొదలైనాయి. ఇప్పుడు చివరికి టీటీడీకి రావాల్సిన గోల్డ్ టీటీడీకి వచ్చింది కాబట్టి ఇవాళ ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మనం అందరికీ క్లారిటీ ఇస్తే బాగుంటుంది. జరిగింది ఏమిటి, టీటీడీ రోల్ ఏమిటి, పంజాబ్ నేషనల్ బ్యాంక్ బాధ్యత ఏంటి, దాని మీద మొత్తం క్లారిటీ ఇస్తే ఏదైతే రకరకాల డిస్కషన్ జరుగుతున్నాయి అది ఆగుతాయని చెప్పి నేను భావిస్తున్నాను. అయితే ఈ గోల్డ్ డిపాజిట్ స్కీమ్ అనేది స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ 1 April 2000 ఆ రోజు ఒక గవర్నమెంట్ ఆర్డర్ జారీ చేసింది. అంటే సర్ప్లస్ గోల్డ్ ఏదైతే టీటీడీలో ఉందో అది నేషనలైజ్డ్ బ్యాంక్స్ లో గోల్డ్ డిపాజిట్ స్కీమ్ కింద డిపాజిట్ చేస్తే మంచిది. అంటే టీటీడీకి ఓవరాల్ ఇంట్రెస్ట్ చూసుకుంటా, అంటే రెవెన్యూ ఏ విధంగా ఎక్కువ ఉంటుంది, ఆదాయం ఎక్కువ ఏ విధంగా ఉంటుంది, అన్ని ఆలోచించుకొని సర్ప్లస్ గోల్డ్ అంతా కూడా గోల్డ్ డిపాజిట్ స్కీమ్ కింద పెట్టవచ్చని అది మొదలైంది ఇయర్ 2000. ఆ తర్వాత రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అప్పుడు ఉన్నటువంటి గోల్డ్ డిపాజిట్ స్కీమ్ని మార్చుకొని గోల్డ్ మోనిటైజేషన్ స్కీమ్ కింద తీసుకువచ్చారు 2015లో. అప్పుడు నుంచి ఉన్నటువంటి గోల్డ్ గోల్డ్ మోనిటైజేషన్ స్కీమ్ కింద వేయడం జరిగింది. ఓవరాల్ మీరు చూసుకున్నట్లయితే ఇప్పుడు ఇవాళ టీటీడీ దగ్గర ఉన్నటువంటి గోల్డ్, ఎందుకంటే చాలా మందికి దీంట్లో కూడా వేలాది లక్షలాది టన్నులు గోల్డ్ టీటీడీలో ఉంది, అవి ఏం చేస్తున్నారు? అసలు కొంతమంది ఇప్పుడు అలిగేషన్ మొదలుపెట్టేటప్పుడు ఈ 11 కేజీ గోల్డ్ ఎవరో ఇంటికి తీసుకుపోతున్నారు అట్లా కూడా మాట్లాడారు. అయితే ఓవరాల్ గోల్డ్ మందరం ఉన్నటువంటిది ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ 1938 కిలో గోల్డ్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులో ఉంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 5387 కిలో గోల్డ్ స్టేట్ బ్యాంకులో డిపాజిట్లో ఉంది. ఇప్పుడు ఈ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 5387, పంజాబ్ నేషనల్ బ్యాంకు ఇప్పుడు మనకి నిన్న తిరిగి ఇచ్చినటువంటిది 1381 కిలో గోల్డ్. అది కాకుండా ట్రెజరీలో మిక్స్డ్ గోల్డ్ అంటే దాంట్లో చిన్న చిన్న నగలు ఇవన్నీ కూడా కలిపి ఉన్నటువంటివి 553 కిలో. అంటే మొత్తం కలిపి మన దగ్గర 9259 కిలో బంగారం ఉన్నట్టు టోటల్ టీటీడీలో. అయితే ఈ గోల్డ్ డిపాజిట్ స్కీమ్లో మనం గోల్డ్ మానిటేషన్ స్కీమ్లో బ్యాంక్స్లో గోల్డ్ పెట్టేటప్పుడు డిఫరెంట్ డిఫరెంట్ స్టేజెస్లో డిఫరెంట్ డిఫరెంట్ టెన్యూర్ గైడ్లైన్స్ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రిజర్వ్ బ్యాంక్ నుంచి వచ్చినాయి. షార్ట్ టర్మ్ డిపాజిట్ అయితే బ్యాంకర్స్ ఇంట్రెస్ట్ నిర్ధారించుకోవచ్చు, మీడియం లాంగ్ టర్మ్ ఇంట్రెస్ట్ రేట్స్ అయితే ఆర్బీఐ నిర్ధారించింది. ఆ ఇంట్రెస్ట్ రేట్ ప్రకారమే మనం ఆ గోల్డ్ని బ్యాంక్స్లో డిపాజిట్ చేసేటువంటి పరిస్థితి. అయితే దాంట్లో ఒక ముఖ్యమైన ఫీచర్ ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆ బ్యాంకర్లకి ఆ మీడియం టర్మ్ లాంగ్ టర్మ్ గోల్డ్ డిపాజిట్స్ మీద కొంత కమిషన్ ఇస్తున్నారు, కొంత హ్యాండ్లింగ్ ఛార్జెస్ ఇస్తున్నారు. అంటే 1.5% హ్యాండ్లింగ్ ఛార్జెస్ అండ్ 1% కమిషన్.
అయితే ఆ 1.5% హ్యాండ్లింగ్ ఛార్జ్ ఎందుకు ఇస్తున్నారంటే గోల్డ్ ప్యూరిటీ టెస్టింగ్, రిఫైనింగ్, ట్రాన్స్పోర్టేషన్, స్టోరేజ్, అదర్ కాస్ట్. అంటే ఆ బ్యాంకర్లకి ఆ ట్రాన్స్పోర్టేషన్ మీద అయ్యేటువంటి ఖర్చులన్నీ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళకి 1.5% కమిషన్ ఆధారంగా ఇస్తున్నారు. అది కాకుండా ప్రాఫిట్ కోసం 1% కమిషన్ వేరే. సో మొత్తానికి ఏంటి, నేను క్లారిఫై చేయదలుచుకుంది, టీటీడీ ట్రెజరీ గోల్డ్ చేరే వరకు అయ్యేటువంటి ఖర్చులు బాధ్యత అంతా కూడా పంజాబ్ నేషనల్ బ్యాంక్ వాళ్ళది స్కీమ్ గైడ్లైన్ ప్రకారం. కాబట్టి ఇప్పుడు ఈ పంజాబ్ నేషనల్ బ్యాంకు ఏదైతే మనం ఇన్స్ట్రక్షన్ ఇచ్చాము ఆ ఇష్యూకి వస్తున్నా, ఎందుకంటే కొంతమంది మాట్లాడుతున్నప్పుడు ఎలక్షన్ కమిషన్ ముందు వెళ్లి మా అధికారులు ఇది మా గోల్డ్ మాకు తిరిగి ఇవ్వండి చెప్పారు అనేది వార్తలు మొదలైనాయి. మేము చెప్పింది ఏమీ లేదు.